నమస్కారం, నేను భవానీ ప్రసాద్ అడ్వకేట్. మీరు చూస్తున్నది అమరావతి లా టైమ్స్. అమరావతి లా టైమ్స్ ద్వారా సమాజంలో ప్రతి ఒక్కరికి రోజువారీ అవసరమైన లీగల్ విషయాల్ని తెలియజేస్తాను. ఈరోజు వీడియోలో అంశం, నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తున్నారు, అలాగే ఎంక్వైరీస్ అడుగుతున్నారు పార్టీషన్పై. ఈ వీడియో దాని మీద చెప్తాను. ఒక వ్యక్తికి ఉమ్మడి ఆస్తిలో అనిర్దిష్టపు జాయింట్ హక్కు ఉంటే బాగా పంపిణీ జరగకముందే అమ్ముకోవచ్చా లేదా అనేది అడుగుతున్నారు అందరూ. అయితే ఎవరికైనా సరే ఒక వారసత్వపు ఆస్తి లేదా ఉమ్మడి ఆస్తిపై జాయింట్ హక్కు కలిగితే ఆ ఆస్తిని పార్టీషన్ జరగకుండా కూడా అమ్ముకోవచ్చు. అయితే ఆ అనిర్దిష్ట హక్కుని ఎవరైతే కొనుగోలు చేస్తారో వారికి అనిర్దిష్టంగానే వెళ్తుంది. ఆ హక్కుపై ఈ వారసుడు ఎవరైతే ట్రాన్స్ఫర్ చేశారో ఆ వారసుడికి పార్టీషన్ డిమాండ్ చేసే హక్కు ఉంటుంది, కానీ కొనుగోలుదారుకి మాత్రం పార్టీషన్ డిమాండ్ చేసే హక్కు ఉండదు. కొనుగోలుదారు అతను కొన్న అనిర్దిష్టపు జాయింట్ వాటాని స్పెసిఫై చేయమని, అంటే ఆ వాటాని నిర్దిష్టంగా చేయమని కోర్టులో దావా వేసి ఇతనికి ఆ ఉమ్మడి ఆస్తిలో ఇతని యొక్క భాగాన్ని తగ్గొట్టుకోవచ్చు. ఆ విధంగా ఎవరైనా వారసులు వారి యొక్క ఉమ్మడి ఆస్తి యొక్క పార్టీషన్ జరగకుండా కూడా వారి యొక్క హక్కుని వేరొకరికి బదిలీ చేయవచ్చు. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే అమరావతి లా టైమ్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.